హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో క్రెడిట్ బీ పర్సనల్ లోన్ రీపేమెంట్ ఎలా చేయాలి, ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా ఎలా చేయాలి, అండ్ మనకు క్రెడిట్ బీ రీపేమెంట్ చేసిన తర్వాత లోన్ యొక్క క్రెడిట్ లిమిట్ అనేది ఏమన్నా పెరుగుతుందా, ఎంత పెరిగింది ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు రీపేమెంట్ ఎలా చేయాలో చూద్దాం. మొదటగా మనము క్రెడిట్ బీ యాప్ని ఓపెన్ చేసి నాకు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే 20,000 నాకు లోన్ అమౌంట్ అయితే ఉన్నది. నేను ఆల్రెడీ 3 ఈఎంఐ లెఫ్ట్ చేశాను, ఇది 4th ఈఎంఐ. 5,258 రూపీస్ ఈఎంఐ పే చేయాల్సి ఉంది. ఇది పే చేయడం ఎలా ఏంటంటే, మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఎనీ ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా మీకైతే సక్సెస్ఫుల్గా రీపేమెంట్ అయితే అయిపోతుంది. లేదంటే మీరు మామూలుగా డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ చేస్తే కనుక ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే మీకు పడుతుంది ఫ్రెండ్స్. దీనివల్ల మీకు ఒక 70 నుంచి 100 రూపీస్ లోపల అయితే మీరైతే మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన యొక్క యూపీఐ నెంబర్ అండ్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నేను నాది ఒక పేటిఎంది ఇస్తున్నాను. యూపీఐ ఎంటర్ చేసిన తర్వాత కింద కంటిన్యూ టు మేక్ పేమెంట్ అని చెప్పేసి ప్రెస్ చేయాలి. అప్పుడు మన పేటిఎం అకౌంట్కి, మన పేటిఎం యాప్కి పేమెంట్ రిక్వెస్ట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాన్ని మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. లింక్ ఓపెన్ చేస్తే కనుక డైరెక్ట్గా పేటిఎం యాప్లోకి ఓపెన్ అయిపోతుంది. ఇది చాలా సింపుల్ మెథడ్ ఫ్రెండ్స్, మీరు యూజ్ చేయండి. ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే అసలు పడదు. 5,258 రూపీస్. చూడండి, క్రెడిట్ బీ నుంచి మీకు యూపీఐ పేమెంట్ చేయమని రిక్వెస్ట్ వచ్చిందని చెప్పేసి మెసేజ్ అయితే ఉంది. ఇక్కడ ప్రొసీడ్ టు పే, నేను బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎస్ ఫ్రెండ్స్, పేడ్ సక్సెస్ఫుల్లీ. అమౌంట్ అయితే మనము క్రెడిట్ బీకి సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. క్రెడిట్ బీ నుంచి లోన్ క్లోజర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి నాకు మెసేజ్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నాకేమైనా క్రెడిట్ లిమిట్ ఏమైనా పెరిగిందా లేదా చూద్దాం ఫ్రెండ్స్. పెరిగే ఛాన్సెస్ ఉంటే ఒకవేళ పెరుగుతుంది, లేదంటే కనుక నాకు ఇప్పటికే ఆల్రెడీ 20,000 ఉంది కాబట్టి పెరగొచ్చు పెరగకపోవచ్చు చూద్దాం, అది చెక్ చేద్దాం. ఫస్ట్ ఈమెయిల్ అయితే వచ్చింది, ఒకటి ఈమెయిల్ చెక్ చేద్దాం. లోన్ క్లోజర్ కన్ఫర్మేషన్ అని చెప్పేసి మనకి ఎన్ఓసి సర్టిఫికేట్ కూడా పంపించారు వాళ్ళు మెయిల్ ద్వారా. అది ఇమ్మీడియట్లీగా నాకు మెయిల్కి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి యాప్ ఓపెన్ చేసి సక్సెస్ పేమెంట్ అని వచ్చేసింది. ఇప్పుడు పేమెంట్ గెట్ లోన్లో చూద్దాం ఫ్రెండ్స్. నాకు 30,000 అయితే అన్లాక్ అయితే అయింది ఫ్రెండ్స్. బట్ అది శాలరీ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. బట్ మామూలుగా అయితే క్రెడిట్ లిమిట్లో నెక్స్ట్ 30,000 అయితే ఉంది, కానీ అది అన్లాక్ అయితే కాలేదు. నెక్స్ట్ టైం మేబీ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ 30,000 అయితే ఒకవేళ శాలరీ స్లిప్ ఉంటే కనుక అది మీరు యూజ్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు అన్నట్టుగా నాకు ఇక్కడ ఇచ్చారు. బట్ నెక్స్ట్ టైం నాకు ఇప్పుడైతే 20,000 క్రెడిట్ లిమిట్ అయితే అలాగే ఉంది. నేను 20,000 ఇప్పుడైతే తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈజీగా నాకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 20,000 లిమిట్ వచ్చింది. చూద్దాం, మళ్ళీ ఈ 20,000 తీసుకున్న తర్వాత నెక్స్ట్ టైం ఏమైనా పెరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.